ఎలా ఉండబోతుంది అంట సిద్ధం సభ ప్రస్తుతం ఎలా ఉండబోతుంది? చూస్తే తెలిసిపోతుంది కానీ ఆల్రెడీ మూడు చూసారు, భీమిలి, దెందులూరు, రాప్తాడు చూసారు కదా గట్టిగా ఉంది ఎలా ఉన్నదో ఇప్పటికే తెలిసిపోయింది కదా వాళ్ళకి. అందుకనే కదా ఢిల్లీ పరిగెడుతున్నారు. అసలు వస్తారంటారు 15 లక్షల మంది వస్తారంటారు? వచ్చి చూడమని వస్తారులే తెలిసిపోద్ది ఎవడైనా కానీ, ఏబిఎన్ అయినా ఎవడైనా కానీ వచ్చి చూడమని తెలిసిపోద్ది వస్తారా లేదన్నది. మేము నిన్న వచ్చాం, మాది రాజమండ్రి నిన్న వచ్చాం అంటే అభిమానంతో కదా మేమేం వచ్చామంటే ఈ లోకల్ రారా అభివృద్ధి చేస్తాడు కాబట్టి వస్తారు చేశాడు కాబట్టి. బీజేపీతో కూడా కనెక్ట్ అయ్యి వస్తున్నారు అందరూ, ఏకమైపోయారు. మరి జగన్ ఒక్కడే ఉన్నాడు ఎలా ఉంటుందంటారు? బీజేపీ కూడా విడిగా వస్తుంది కదా. బీజేపీ విడిగా కాదు కదా, పొత్తులో వస్తున్నారు కదా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తులో వస్తున్నారు. జగన్కి మేమందరం ఉన్నాం కదా, పొత్తులు వచ్చి ఏం చేస్తారు? లాస్ట్ టైం కూడా పొత్తులు వచ్చారు, ఏం చేశారు? ఏం చేయలే. మేమందరం ఉన్నప్పుడు 175 పక్కా కొడతాం, ఎంతమంది అయినా కానీ. పవన్ కళ్యాణ్ సీటు తనకైనా తెలుసా ఎక్కడ పొడి చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ కన్నా తెలుసా అది? చంద్రబాబు నాయుడు చెప్పాడు మొన్న దాకా ఎమ్మెల్యే ఎక్కడ అన్నది చెప్పాడు. భీమవరం అన్నాడు అయిపోయింది, గంధి శ్రీనివాస అన్న మీద గెలవలేడని తెలిసిపోయింది. పీఠాపురం అన్నాడు, పీఠాపురం వంగ గీతా గారు ఓడిపోతారని తెలిసిపోయింది. ముద్రగడ దింపుతాని అన్నారు, అది తప్పుకున్నాడు. ఇప్పుడు బీజేపీకి వెళ్ళారు, ఎక్కడికి? ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి ఢిల్లీకి వెళ్తే ఆడేమన్నాడు అక్కడ? నువ్వు ఎంపీ పోటీ చేయమ్మా కాకినాడలో అన్నాడు. అక్కడ అవుతారా? మొన్న దాకా సీఎం 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 అని కల్టు చూపిస్తా అన్నారు. ఏమైంది కల్టు? ఇప్పుడు పిఎం పిఎం అని అంటారు. అంటే మోడీ దాకా కుదరం చేస్తున్నాడు ఆ గట్టిగా. సో మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే సొంత చెల్లి సెరిమిలో ఉంది కదా, ఆమె ఎదురుస్తుంది కదా జగన్ ఓడిస్తాను జగన్ ఓడిస్తానని. వచ్చి పోటీ చేయొచ్చు కదా, పోటీ చేస్తే తెలుస్తుంది కదా. పొత్తులు కట్ట లేకుండా వచ్చి పోటీ చేయమను, సొంతంగా పార్టీ పెట్టమను, సొంతంగా పార్టీ పెడితే తెలిసిపోద్ది కదా ఏదన్నది. ఇప్పుడు ఎర్రబుక్లోకి ఎక్కించుకోబాక జగన్ అంటున్నాడు కదా, లోకేష్ బాబు అంటున్నాడు ఎర్రబుక్ ఒకటి ఉంది కదా, మరి దాని గురించి ఏమంటారు? మా పేర్లు కూడా ఎక్కించుకున్నాడు ఎర్రబుక్ లో, సోషల్ మీడియా పరంగా మా పేర్లు కూడా ఎక్కించుకున్నారు ఎర్రబుక్ లో. ఏమైనా పేర్లు మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ సిద్ధం సభలో ఎందుకు అంటే ఇంత తెల్లవారుజామున ఎందుకు వచ్చేసారు, పొద్దున్నే ఎందుకు వచ్చేసారు? తెల్లవారుజామున కాదన్నా, నిన్న వచ్చాం మేము. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరులో ట్రైన్ దిగో రాత్రి అంతా ఇక్కడ స్టే చేసాం. చుట్టుపక్కల మీద వచ్చి ఎందుకు ఇంత ఎందుకు అభిమానం? అభిమానం వైఎస్ఆర్ అంటే అభిమానం, జగన్ అంటే అభిమానం, గుండెల్లో ఉంటది డైరెక్ట్ ఫ్యాన్స్. ఇప్పుడు ఈయన చేసే పనులన్నీ సంక్షేమ పథకాలు కానీ అన్ని ప్రజలందరినీ సమరబోధులు చేస్తున్నారు, రాష్ట్రానికి అప్పు తీసుకొస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు గారు. అయ్యే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ ఇద్దరు పోతులు వచ్చినా కానీ ఇస్తానంటున్నారు కదా, మరి ఎందుకంటున్నారు? అప్పుడు సామరబోతులు అయిపోరా? సామరబోతులు ఎవరు? వాళ్ళు ఇస్తే సామరబోతులు ఎవరు? ధనవంతులు అయిపోతారు అప్పుడు, అప్పుడు ధనవంతులు అయిపోతారు. ఆ విషయం చెప్తే చాలు కదా. ఎలా ఉండబోతుంది అంటే సిద్ధం సభ ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు అసలు ఊహించిన విధంగా ఉండబోతుంది. ప్రపంచంలో 8వ వింత ఇక్కడ ఉంది. 8వ వింత 15 లక్షల మంది వస్తారంటారా? 15 లక్షలు దాటుతారు. అసలు ఈ రోజు మీరే చూస్తారుగా, చెప్పడం కాదు, ఈ రోజు మీరే చూస్తారు సాయంత్రం. డబ్బులు అభిమానంతో వస్తున్నాను చూడు. అభిమానం పిచ్చి కరుడు కట్టిన అభిమానం ఇక్కడ మేము. ఇదిగో ఇది ఇప్పుడు ఇంత ముందు ఇదిగో ఫస్ట్ లోనే పెద్ద చనిపోయినప్పుడు ఇచ్చా గుండెల మీద. రియల్ అది రియల్ ఇది రియల్. ఇదిగో పట్టుకొని టచ్ చేసుడు. నాతో పాటు భూమిలో కలిసిపోవటమే ఇయ్యి, ఎవరో చెరిపినా కూడా జరగదు ఇది. అంతట పిచ్చి కోసుకుంటాం వాళ్ళ కోసం మేము, అంతే కోసుకుంటాం అంతే. అంత పిచ్చి దేవుడు అన్న పిచ్చి అన్నా ఇంతకన్నా ఏం కల్లా మాకు. ఇప్పుడు నువ్వు ఉన్నావు 1 రూపాయలు ఏమంటే ఇస్తావు నువ్వు? మాకు ముక్కుమో తెలుదు, మా కోసం ఎంతో చేస్తున్నాడు అందుకోసం. లైఫ్ లాంగ్ నాతో పాటే మట్లో కలిసిపోద్ది, నాతో పాటే మట్లో కలిసిపోవాలా అంతే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చాలా మంది అంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు, నాలుగో పిల్లలు అంటున్నారు. ఆగాగు, పవన్ కళ్యాణ్ ఎవరు అతను? ఆగాగు, ఎమ్మెల్యేనా? వార్డు కాదు, జడ్పీటీసీనా? వార్డు మెంబరా? వార్డు మెంబర్ గా గెలిచి అప్పుడు మాట్లాడమని చెప్పు. అసలు తనకి ఏ హోదా ఉందని చెప్పు. నువ్వు చెప్పు, ఒక ఎమ్మెల్యేనా కాదు, ఎంపీనా కాదు, కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. వాడి గురించి మాట్లాడుకుంటే మనకు టైం వేస్ట్. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, సెరిమిలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది, బీజేపీ కూడా వస్తుంది అంటున్నారు కదా, దీని గురించి ఏమంటారు? అన్నా రోడ్డు మీద మనం పోతుంటాం, కుక్కలు ఎన్నో మరుగుతాయి, వాడి గురించి అనవసరం. వాటి మీద మనం దృష్టి పెట్టాం అనుకో, మనది వేస్ట్ టైం అదే. బీజేపీ వచ్చినా కూడా ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడు అంటున్నారు ఎవరు? జగన్ భయం అనేది తెలియని బ్లడ్, అది భయం తెలియని బ్లడ్డే అది. ఆయన చూసా వణుకుతున్నారు అక్కడ,
అందుకని గుంపులు గుంపులు. 2009 లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పార్టీలు తెలుసా? బీజేపీ, సిపిఎం, సిపిఐ, టిఆర్ఎస్, టిఆర్ఎస్, బిఎస్పి, జనసేన మొత్తం కలిసి వచ్చినా గానీ రాజశేఖర రెడ్డి బొచ్చు కూడా బెగలేకపోయారు. అదే రిపీట్ ఇప్పుడు అవుతుంది 24 లో. వీళ్ళందరూ కలిసి వస్తున్నారు, జగన్ ఒక్కడే వస్తున్నాడు. ఒంటరిగా ఎవరు? లక్షలాది మంది మాలాంటి అభిమానులు ఉన్నాం, ఒంటరిగాడు ఉంటాడు. అది మేమందరం ఉన్నాం. చంద్రబాబు నాయుడు కూడా చేస్తాను. 14 ఏళ్ళుండి ఎంపీ గాడు, అప్పుడు చేయొచ్చుగా. 14 ఏళ్ళు పరిపాలన ఉన్నాడు, అప్పుడు చేయొచ్చుగా. ఇప్పుడు చేసేదే ఉంది. 14 ఏళ్ళు పరిపాలన ఉన్నాడు, అప్పుడు చేయొచ్చుగా. ఇప్పుడు చేస్తా అని చెప్పేదే ఉంది. నీ గవర్నమెంట్ కనీసం ఒక గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళిన ఆడపిల్ల కూడా బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడింది. కానీ మా జగనన్న ప్రభుత్వంలో ఐక్యరాజ్య సమితి ఎక్కడది? దేశాది ముఖ్య ముఖ్యమైన నేతలు ఉండే కాడికి పంపించాడు మొన్న. ఇంత ముందు నీ వయసు అంతా తెలీదు. మీరు ఊహ తెలిసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ఎవరైనా స్టేట్ ఫస్ట్ వచ్చారా? ఎవరు రాల. కానీ ఆ ఘనత మన్నది ఇచ్చాడు. అది గవర్నమెంట్ స్కూల్ అసలు సదుపాయాలు లేవు. వాళ్ళు వస్తే మేము చూపిస్తాం. ఇంగ్లీష్ మీడియా ఎందుకు దండగన్నోళ్ళు? వాళ్ళు చదువు గురించి విలువ తెలియని వాళ్ళు. యాక్చువల్గా చిన్నపిల్లలకు ఓటు హక్కు లేదు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. కానీ మా అన్న ఈరోజు పిల్లల చదువు ఇస్తే రేపటి బాగుంటుంది అని చెప్పేసి ముందు తరం ఆలోచించాడు. అది సార్ ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 175 పక్క, తగ్గేదే లే అందులో మాత్రం. లోకేష్ బాబు కుర్చీ మడత పెట్టి జగన్ ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఎమ్మెల్యేగా గెలవల పేరుకే అది ఎమ్మెల్యే గెలవల. ఆయన కొడుకు కాబట్టి మినిస్టర్ ఇచ్చి పెట్టారు. అంతే, ముందు మంగళగిరిలో మా ఆడ పులి దిగింది, ఆమె మీద గెలవ మనం. ఇప్పుడు మంగళగిరిలోనే ఆల్రెడీ ఒక అప్పుడు పోటీ చేశాను, అయినా కూడా ఇప్పుడు కూడా నేను పోటీ చేసి నేనే గెలుస్తాను, గిఫ్ట్ గా నీకు ఇస్తాను చంద్రబాబు నాయుడు అన్నాడుగా లోకేష్ బాబు. లోకేష్ బాబా చెప్పాగా, మా లేడీ సంఘం మీద గెలవమను, మేమే పోయి దండేస్తాం అవసరం అయితే. అది ఎగిరే జెండా పక్క వైఎస్ఆర్సిపి. సిద్ధం సభ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు పెట్టి జనాలకి అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చి 5 సంవత్సరాల్లో బాగా కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎన్నో పథకాలు, విద్య కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అనేక పథకాలని అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం లేని పథకాలు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తిరుగుతుంది కదా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను, బీజేపీతో పొత్తు పెట్టుకుంది, దీని గురించి ఏమంటారు? ఏమండి, ఈ బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ, ఈ పొత్తులు కానీ జగన్మోహన్ రెడ్డి పథకాల కింద ఇవన్నీ రద్దే. ప్రజల్లో మంచి స్పందన ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. పథకాలు బాగా అభివృద్ధి చేశాడు, ప్రజాసేవం కోసం పాటుపడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సిద్ధం ద్వారా, ఈ సిద్ధం బహిరంగ సభ ద్వారా ప్రతిపక్ష వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఈ సిద్ధం బహిరంగ సభలో మేనిఫెస్టో ప్రకటించగానే పేద వర్గాలకు కానీ అన్ని వర్గాలకు న్యాయం చేసే మేనిఫెస్టో రిలీజ్ అయిద్దని మేము ఆకాంక్షిస్తున్నాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నా కానీ తెలుగుదేశానికి, జనసేనకి ఓటు వేసినట్టయితే బీజేపీకి ఓటు వేసినట్టే. అది ముస్లింలు ఎవరు పరిగణలోకి తీసుకోరు. ముస్లిం శాతం ఓట్లు మన రాష్ట్రంలో గణనీయంగా ఉండడం వల్ల వైఎస్ జగన్ గారికి ప్లస్ పాయింట్ అయింది. అబ్బా ఇప్పుడు సొంత చెల్లెలే కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ టీడీపీ నుంచి అలా లోకేషే కానీ, వీళ్ళందరూ కలిసి తిడుతున్నారు కదా, కుర్చీ మడత పెడతానంటున్నాడు లోకేష్ బాబు. ఇటుపక్క చూస్తే పవన్ కళ్యాణ్ 4 పెళ్ళమంటున్నాడు. దీని గురించి ఈ పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ కుర్చీ మడత పెడతానంటున్నారు, ప్రజలే వాళ్ళ కుర్చీ మడత పెడతారు అంటున్నారు కదా. ఇప్పుడు 4 అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా 4 జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. 4 5 పెళ్ళమైనా ప్రజల్లో స్పందన ఉన్నప్పుడు ప్రతిపక్షాలు అధికార పార్టీ నాయకుడిని విమర్శించటం, ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఆనవాయితీని తిరగరాసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి? 132 సీట్లతో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాడు. ఉపయోగించి జనాన్ని చేసిందని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటే పాలందు కూడా చేయలేదు. జగన్ ఏం చేయలేదు? నువ్వు పంది చూడు, నీ ఎందు నువ్వు చూసుకో.
నీ బతుకుని చూడు, నీ సీట్ నువ్వు ఏడగలుగుతావు. పోటీ కళ్యాణ్ చెప్పు, నా పేరు అంజిరెడ్డి, మేదరమెట్ల దమ్ముంటే చూసు నీ మీద నేను పోటీ వస్తా. నీలాగా కట్టలు తీసుకునేవాళ్ళం కాదు, మేము కట్టలు బాధపడ ఏ కానీ డబ్బు డబ్బులు దొంగపోతే బ్యాంకులు దొంగకోవటం. నువ్వేం పంపిస్తావు? నీ తాత వల్ల కాదు, నిన్ను పుట్టించింది దేవుడు వల్ల కాదు. నువ్వేం పంపిస్తావు? యాదవా పిచ్చి మాట యాదవా, పిచ్చి కూతురు కాబట్టి మంచి కూతురా? నిన్ను పుట్టించిన రావాలా? నిన్ను పుట్టించిన రావాలి మార్చాలంటే రాష్ట్ర జగన్ 25 175 ఛాలెంజ్ చేసి కాసుకో. సిద్ధం సభ ఎలా జనం ఎక్క పడతారా? ఏం పడతారో పట్ట మేము ఆలోచిస్తున్నాం. ఈ సభకి పట్టారు పట్టరు గ్రౌండ్ అని ఆలోచిస్తున్నాం. చాలు చాలు, ఇంకా ఎక్కడెక్కడ ఎక్కడ వస్తున్నారండి? ఎందుకు జగన్ చేసిన మంచి పనులకి? అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ముళ్ళు కానీ ఎవరికి రైతు భరోసా కానీ ఒక్కటి చేసి ఒకటి లేదు. ఇంకేం 99% బాగు చేశాడండి, ఇంకో 1% ఉంది. చేయమంటే 1% కూడా నెక్స్ట్ చేస్తాం. రాజారెడ్డి కుటుంబం అండి, అది రక్తం ఏది రక్తం పారాడుతుంది. జగన్ అంటే పులి, పెద్ద పులి. కాసేపు అట్ట పురంజేసి వాళ్ళు పురంజేసి కాసేపు అట్ట అంటే కాసేపు పెట్టండి. పురంజేసరిది ఏముంది? పురంజేసి తన మర్జి ఉన్నాడు కదా, తన మర్జి ఎందుకు చేయాలి? ఇలా మోడీ గోడు చూస్తున్నాడు, రాజు బలవంతుడు అయితే శత్రువులందరూ ఒకటి అవుతారు. అది మా జగన్ బలవంతుడు కాబట్టి మోడీ ఇలా వస్తున్నాడు. జగన్ బాబు నీ సీట్లు ఇయ్యే, నీ మీద పోటీను పురంజేసిందండి. వాళ్ళ మధ్య ఉన్నాడు అని ఎవరు ఎవరిని ఓడిస్తాడంట? జగన్ జగన్ తోడుకు రా అన్నాడు పులి, అది పెద్ద పులి. నేను జగన్ తోడుకు రాను, పురంజేశ్వరుడు వదిలే కదా, లింకు చేయాలని చూస్తుంది. ఏ పువ్వులు తంగవు. మోడీ గారు మా జగన్ బాబుకి మద్దతు, జగన్ మద్దతు మద్దతు మద్దతు.